नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। సీట్ నంబర్ సిడిసి సీట్ నంబర్ 1524 ఆ సీట్ కూడా కే రాజేంద్ర ప్రసాద్ ఆ పేరుతో అక్కడ సీట్ ఓపెన్ చేశారు. మాత్రం గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఈయన అరెస్ట్ కాలే అని ఈయన చెప్తున్నారు. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అన్ని ఇంట్లో పెట్టారు. మొత్తం కొన్ని వస్తువులు ఈ ఫైనాన్స్ దగ్గర తీసుకెళ్లి లోన్ తీసుకున్నారు అని అది ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఇంట్రోగేట్ చేయాలి బేసిక్లీ, ఇంకా ఏమేమి ఉంది అని. మాత్రం మెయిన్ టార్గెట్ ఏంటది, ఇక్కడ మన హైదరాబాద్ సైబరాబాద్ రాజకోట రాజకోటలో స్పెషల్లీ వనస్థలిపురం ఎక్కువ కేసెస్ మాకు డిటెక్ అయినాయి. ఇంకొకటి కేసెస్ పక్క ఉండొచ్చు, వాళ్ళ పోలీస్ రిమాండ్ తీసుకొని వీ విల్ క్వశ్చన్ హిమ్. అండ్ ఈ సంవత్సరం మా కమిషనరేట్ లో ఇది మాక్సిమం రికవరీ అది, ఒక డైరెక్టర్ దగ్గర ఇంత 1 crore 30 lakhs వర్త్ బంగారం కానీ వెండి రికవర్ కావడం ఇది ఫస్ట్ టైం. తర్వాత మెయిన్ మంత్ చాలా మంది నేరస్తులు దొంగతనం చేసిన తర్వాత బెల్ట్ చేస్తారు, అదర్వైజ్ బంగారం షాప్ కు వెళ్లి అది అమ్ముతున్నారు. అదే నిన్న చేయలేదు, అంతా ఇంటాక్ట్ గా ఇంట్లో పెట్టారు. అదే మాకు ఇట్లానే జోడి మీ అందరికి తెలుసు. ఇప్పుడు బంగారం అంటే మన ఇవాళ రింగ్ కూడా వెళ్తే కొంచెం ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. అదే బంగారం దొరికితే కంప్లైంట్ కూడా బాగా హ్యాపీ ఉంటారు, మాది దొరికింది అది. అదర్వైజ్ మనం ఈవెన్ 24 క్యారెట్ బిస్కెట్ కూడా ఇస్తే వాళ్ళకు హ్యాపీనెస్ ఉండదు. ఇక్కడ మాకు దొరికిన అన్ని కంప్లైంట్ లో ఏది రాశారు అది దొరికినాయి, కాబట్టి వాళ్ళ హ్యాపీనెస్ అది మన హ్యాపీనెస్. రియలీ ఇస్ అ గుడ్ జాబ్ బై అవర్ టీమ్, స్పెషలీ మన వనస్థలిపురం టీమ్ అండ్ సూపర్విజన్ ఆఫ్ అవర్ ఏసీపీ వనస్థలిపురం అండ్ డీసీపీ ఎల్బి నగర్. ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ అండ్ ఐఎమ్ గివింగ్ క్యాష్ రివార్డ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ హు పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ సర్చ్ ఆపరేషన్ అండ్ అరెస్ట్ ఆఫ్ దిస్ పర్సన్. కిచెన్ డోర్ ద్వారా అదర్వైజ్ విండో గ్రిల్స్ బెండ్ చేస్తూ ఇలా ఇంట్లో ఎంట్రీ చేస్తున్నారు. అక్కడ ఉన్న బంగారం వెండి క్యాష్ అది అది దొంగతనం చేస్తున్నారు. ఒక సమాచారం ప్రకారంగా ఇలా కొంచెం డేట్ డ్రీమ్ ఇలా డ్రీమ్ లో వస్తుంది నెక్స్ట్ ఎక్కడ చేయాలి అది కూడా ఒప్పుకుందాం. అయినా తర్వాత ఈ బంగారం కానీ వెండి ఎక్కడైనా గోల్డ్ మన జ్యువెలరీ షాప్ లో అక్కడ అమ్మడానికి వెళ్తే పోలీస్ వాళ్ళు పట్టుకుంటారు అని ఈయన దొంగతనం చేసిన ప్రతి వస్తువు న్యూస్ పేపర్ లో ర్యాప్ చేసి ఇంట్లో పెట్టుకున్నారు. మా దగ్గర ఇప్పుడు ఇక్కడ దొరికిన ఈ సాహిత్యం మీరు చూస్తే మంచి పాలిష్ ఉంది, ఎక్కడ కూడా ఎంత ఇప్పుడు పర్చేస్ చేస్తున్నట్టు ఉన్నాయి. మాత్రం అది 10 సంవత్సరాల క్రితం కొన్ని దొంగతనం ఆయన చేసిన అది ఉంది. ఇలా చేసిన ఈ నేరాలు మొత్తం ఇది మా దగ్గర వనస్థలిపురంలో 5 grave cases 22 non-grave cases 27 cases హయాత్ నగర్ లో 2 grave cases పహాడి షరీఫ్ లో 4 non-grave cases హుషేగూడలో 6 grave cases 1 non-grave మహబూబ్ నగర్ రూరల్ లో అక్కడ 2 grave cases చోటుపల్లి 1 grave case మొత్తం 16 grave cases అండ్ 27 non-grave cases 43 cases
ఆయన దొంగతనం చేసి 2.3 కేజీ బంగారం 230 తొల తర్వాత 10.2 కేజీ వెండి నెట్ క్యాష్ 15,300 దాదాపు 1,30,18,000 వర్త్ ఈ ప్రాపర్టీ ఇలా దగ్గర మనకు రికవర్ అయింది. ఇలా మీద ఛత్రి నాగ పోలీస్ స్టేషన్ లో సీట్ నంబర్ సిడిసి సీట్ నంబర్ 1524 ఆ సీట్ కూడా కె రాజేంద్ర ప్రసాద్ ఆ పేరుతో అక్కడ సీట్ ఓపెన్ చేశారు. మాత్రం గత 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఈయన అరెస్ట్ కాలే అని ఈయన చెప్తున్నారు. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అన్ని ఇంట్లో పెట్టారు. మొత్తంలో కొన్ని వస్తువులు ఈ ఫైనాన్స్ దగ్గర తీసుకెళ్లి లోన్ తీసుకున్నారు అని అదే ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఇంట్రోగేట్ చేయాలి బేసిక్లీ, ఇంకా ఏమేమి ఉంది అది. మాత్రం మెయిన్ టార్గెట్ ఏంటని ఇక్కడ మన హైదరాబాద్